మంజునాథ్ రెడ్డి. నేను శ్రీ మంజునాథ్ సినిమాస్ అనే ఒక బ్యానర్ మీద ఫస్ట్ సినిమా మా ఊరు సినిమా అని ఒక పిక్చర్ తీశాను. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 12 అది రిలీజ్ అయింది. ఒక 45 థియేటర్ రిలీజ్ చేశాను. చాలా బాగా నేమ్ వచ్చింది అది. ఇప్పుడు యూట్యూబ్లో మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. కావాల్సిన మా ఊరు సినిమా అని వచ్చింది తెలుస్తుంది. ఎందుకంటే నా ఇంటర్వ్యూ కంటే ఫస్ట్ అది ఆ సినిమా పేరు చెప్పాలి వాటి చెప్తున్నా. చాలా బాగా వచ్చిందని. త్వరలో ఓటీటీ కూడా వస్తుందండి. త్వరలో చెప్తాను అప్డేట్స్. తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఈ సినిమాకు మాకు ఈ పూజకు ఈ ఆఫీస్కు ఇక సహకరించిన రాజు సార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి సార్ లక్ష్మీనారాయణ సార్కు అంటే తార్జన్ సార్కు మరీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మాకు సార్ ఇప్పుడు చాలా ఈ కార్యక్రమానికి మాకు ప్రత్యేక అతిథి. మరియు శ్రీశైలం సార్ గారికి, లాయర్ గారికి, మా డైరెక్టర్కు, అందరికీ ఇక్కడ ఉన్నటువంటి మాకు అసోసియేట్ డైరెక్టర్స్, అసిస్టెంట్స్, మా టెక్నీషియన్స్ అందరికీ నా పేరు పేరును నటించి ఇక్కడ కష్టపడి ఈ కార్యక్రమం అంతా ఈ పూజా కార్యక్రమం విజయవంతం చేశారు. ఇంకా ఈ టైటిల్ గురించి చెప్పాలంటే నిన్నటి నుంచి మీ టైటిల్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం, అంటే పూజా కార్యక్రమం చేస్తున్నాం. అప్పటి నుంచే చాలామంది ఫోన్లు చేసి పాండురంగాపురం అనే టైటిల్ చాలా పాజిటివ్ ఉందన్న. నేను నిన్నటి నుంచే మాకు స్టార్ట్ అయింది ఆ పాజిటివ్ వైబ్రేస్. అది ఇంకా మాకు పుషప్, అంటే ప్రతి ఒక్కరు వచ్చి టైటిల్ బాగుంది, టైటిల్ బాగుంది అని చెప్పడంతోనే మాకు ఒక పాజిటివ్లో ఉన్నాము. డైరెక్టర్ గారు ఫస్ట్ నన్ను వచ్చి కలిసి వేరే పిక్చర్ తీయాలని చెప్పేసి నేను స్టోరీ కోసం రెడీ చేసుకునే టైంలో వచ్చారు. సరే, వచ్చిన తర్వాత అన్న మీ మా టైటిల్ పాండురంగాపురం, ఈ విధంగా ఒక ట్విస్టెడ్ థ్రిల్ సస్పెన్స్ విలేజ్ స్టోరీ తీసుకున్నాడు. నేను ఆ టైటిల్ చూస్తానే నాకు 90% అన్న. యాక్చువల్లీ ఆ రోజే నేను ఫస్ట్ టైటిల్కే పడిపోయా. ఓకే డన్, నా స్టోరీని ఒక 2-3 మంత్స్ నాది ఒకటి స్టోరీ నడుస్తుంది అది. ఇంకా తీయాలనుకుంటున్నాను సెకండ్ పిక్చర్. ప్రొడక్షన్ 2 దీనికి వెళ్ళిపోతాను నేను. నెక్స్ట్ మళ్ళీ తర్వాత కలిసి ఆ సినిమా చూసుకుంటాను 2 మంత్స్ తర్వాత అని చెప్పేసి ఇమ్మీడియట్లీ నేనే క్యూరియాసిటీగా ఈ పాండురంగాపురం టైటిల్ ఆ స్టోరీ మీద డైవర్ట్ అయ్యాను. అంటే నాకు ఆ స్టోరీ ఎంత నచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు నా క్యూరియాసిటీ. సో ఇంకా ఇప్పుడు ఈ సమావేశంలో నేను ఎందుకంటే షరీఫ్ గారు డైరెక్టర్ చేసినటువంటి కొన్ని లాస్ట్ టైం చేసిన కొన్ని పిక్చర్స్ అన్ని నాకు చూపించాడు. టెక్నీషియన్గా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు టీం అంతా. అందుకు నేను ఇంకా త్వరలో మీకు ఈ దీనికి సంబంధించినటువంటి వివరాలు కానీ క్లూ కానీ ఇంకా ఏం సెలెక్షన్ కాలేదు. అయితేనే మీకు అన్ని అప్డేట్స్ ఇస్తాము. లొకేషన్స్ అన్నీ చూస్తున్నాము. ప్రస్తుతానికి ఈ ఆఫీస్ ఓపెనింగ్ చాలా అందరూ సహకరించి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఇంకా తర్వాత మీకు అన్ని అప్డేట్ ఇస్తాను పిక్చర్ గురించి కృతజ్ఞతలు. సార్, నా పేరు షరీఫ్ అండి. సో వచ్చి నేను ఫిలిం డైరెక్టర్ని. సో ఈ పాండురంగాపురం అనే ఫిలింకి డైరెక్షన్ చేయబోతున్నాను. సో ఈ పాండురంగాపురం వచ్చేసరికి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండి. నేను పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నాను. సో లైక్ తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ లాంగ్వేజెస్. సో ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చి మొత్తం ప్యాడింగ్ ఆర్టిస్టులతో, సో హై ఎండ్ టెక్నీషియన్స్తో, సో తిరుపతి లొకేషన్లో స్టార్ట్ చేస్తున్నాను. సో అక్టోబర్స్లో సెల్స్కి వెళ్ళిపోతుంది. సో మీరు సపోర్ట్ చేసిన మీ అందరికీ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అది కంప్లీట్గా ఫిలిం అయిపోయేంత వరకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అండ్ అలాగే వచ్చి సపోర్ట్ చేసిన మా తార్జన్ సార్కి, అలాగే శ్రీశైలం సార్కి, అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి నన్ను ఈ మాట్లాడే స్టేజ్ వరకు తీసుకొచ్చిన మా మంజునాథ్ సార్కి, అండ్ అలాగే నిన్నటి నుంచి కష్టపడుతున్న మా టీం అందరికీ థ్యాంక్స్. అలాగే మీడియా వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ.